బైబుల్ సెలవిస్తుంది, మీరు యేసుతో పాటు మృతి పొందినట్లయితే పైనున్న వాటినే వెతకండి, కానీ భూ సంబంధమైన వాటిని వెతకండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, మన జీవితంలో ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఎస్ అంటాడు, నో అంటాడు, వెయిట్ అంటాడు. కానీ నువ్వు పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టుగా దేవుని సన్నిధికి వచ్చి పదే పదే ఏడ్చి గీపెట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో, దయచేసి వినండి, ఏమైతే వాక్యంలో లిఖించబడి ఉన్నదో అది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుడు ఏ నిర్ణయము తీసుకోడు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏమిటయ్యా అంటే, వాళ్ళు భోజనం చేయాలనుకుంటున్నారు, భోజనం చేస్తున్నారు, దేవుడు వాళ్ళకి అన్నం పెట్టాడు చక్కగా, కానీ మాంసం కావాలని కోరుతున్నారు. అది అక్కడ సమస్య. వాళ్ళు కలిగి ఉన్న దాంట్లో తృప్తి లేకుండా లేని దానికోసం అరళ్ళు చాస్తూ దేవుణ్ణి బహుగా శోధించాడు. దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లా, దేవుడు నిజంగా మమ్మల్ని ప్రేమించట్లా, ప్రేమిస్తే మాకు ఆహారం పెట్టచ్చుగా, మాంసం ఇవ్వచ్చుగా అని చెప్పి దేవుణ్ణి బహుగా శోధించారు. కాబట్టి ఏం చేశాడంటే, ఒరే బాబు, మిమ్మల్ని ప్రేమిస్తున్నానరా, మీకోసం అద్భుతమైనటువంటి భూమిని సిద్ధం చేశాను, పాలు తేనెలు ప్రవహించేటటువంటి భూమిని మీకోసం ఏర్పాటు చేశాను, లేక వాగ్దాన భూమిని ఏర్పాటు చేశాను. దాని గురించి మీరు ఆలోచించండి, దాన్ని స్వతంత్రించుకోవడానికి మీరు ప్రయాసపడండి, ప్రాకులాడండి. అంతేగాని ఈ దుంపల కోసం, ఈ కూరల కోసం, ఈ మాంసం కోసం, ఇది కాదు మీరు ప్రయాసపడాల్సింది, ప్రాకులాడాల్సింది. కానీ వాళ్ళు విలువలను మర్చిపోయి విలువ లేని వాటి కోసం దేవుని సంధికి వచ్చి ఏడుస్తూ ఉంటే సరే అలాగే అని చెప్పి వాళ్ళు కోరుకున్న దాన్ని ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు అనుభవించారా అంటే అనుభవించలేదు. ఎందుకని, వారి ప్రాణములలో దేవుడు క్షీణతను పుట్టించాడు. అనగా వాళ్ళు తింటున్నారు కానీ మాంసం వాళ్ళు అనుభవించలేకపోతున్నారు, ఆనందించలేకపోతున్నారు. ప్లేట్ నిండా వేసేసుకున్నారు కానీ, తింటున్నారు కానీ తృప్తి మాత్రం లేదు, శాపం. సహోదరి సహోదరులు, మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వద్దు నాయనా అని చెప్పినప్పుడు అలాగే ప్రభువా అని చెప్పడం నేర్చుకోండి. బలవంతంగా దాన్ని సంపాదించాలి, బలవంతంగా దాన్ని మనం సాధించాలి అనే ఆలోచన పెట్టుకోకండి. ఎందుకో తెలుసా, బలవంతంగా సంపాదించాలి, సాధించాలి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు కొన్నిసార్లు చేజిక్కించుకుంటావు, నువ్వు కావలసింది కోరుకుంది నీ చేతిలోకి వచ్చేస్తుంది, కానీ అనుభవించలేవు, ఆనందించలేవు. దేవుడు కావాలి అని చెప్పి నీకు ఇచ్చిన దాన్ని నువ్వు పొందుకున్నట్లయితే ఆనందిస్తావు, ఆస్వాదిస్తావు, ఆశీర్వదించబడతావు. ఇది కావాలంటారా, లేకపోతే నేను కోరుకుందే నాకు రావాలంటారా, ఏం కావాలంటారు చెప్తారా? మీ జీవితంలో, మన జీవితంలో ఎప్పుడూ కూడా నేను కోరుకున్నదే దేవుడు ఇవ్వాలి అనేది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం అంటే ఏమిటి? ప్రభువా, MBA చేసిన వాడు కావాలి, ఆహా, 5 అడుగుల 10 అంగుళాల నుంచి 6 అడుగుల వరకు ఉండాలి, ఓకే, జుట్టు బాగా ఉండాలి, అబ్బో తెల్లగా ఉండాలి, ఓకే, సిక్స్ ప్యాక్ కూడా కావాలి కొంచెం, ఆహా, మా కులం వాడే ఉండాలి. ఇవేమో కొరిందేలా ఉంటుంది. ప్రభువా, నీ చిత్తమే జరగాలి. అదేంటి మళ్ళీ ఈ కండిషన్స్ అన్నీ పెట్టేసంట, సంతకం పెట్టు ప్రభువా, వీడిని నాకు ఇస్తారని సంతకం పెట్టు ప్రభువా, నువ్వు అన్నీ రాసేసి అన్ని కోరికలు కోరేసుకొని ప్రభువా నీ చిత్తం అని సంతకం పెట్టు ప్రభువా. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం అంటే ఏమిటి తెలుసా? బ్లాంక్ పేపర్ తీసుకొని కింద నువ్వు సంతకం పెట్టడం, ప్రభువా నువ్వు ఏమి రాస్తావో పైన అది మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తాను, అది దేవుని చిత్తం. దట్ ఈస్ గాడ్స్ విల్. సహోదరులు సహోదరులు, మన దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఏం అడగాలి మనకు తెలియాలి అంటే, ముందు మనకు బైబుల్ తెలియాలి. 15వ అధ్యాయము యోహాను సువార్తలో చక్కని మాట ఉంటుంది, అది 7వ వచనము 3వ లైన్ చదువుతాం. మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను. బాగుందా లేదా? దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోవాలి, ఇంక పై దాన్ని అండర్లైన్ చేసుకోకండి. మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు ఇచ్చేస్తాను. ప్రభువా, అందుకే కదా ప్రభువా ఇలా అడుగుతుంది నేను అనకండి.
ఇప్పుడు ఆ మొదటి లైన్ కూడా చూద్దాం రండి. ఏమిటది? నా యందు మీరు, మీ అందు ఏమిటి, నా వాక్యము ఉన్న ఎడల. మొదటిగా నా యందు మీరుండాలి, మీ అందు నా మాటలు ఉండాలి. అంటే అర్థం ఏమిటి? మీ హృదయంలో నా వాక్యము ఉన్నట్లయితే మీరు ఏది కోరినా సరే వాక్యానుసారంగానే కోరతారు. అర్థమైందా? మీ హృదయంలో వాక్యం ఉంటే మీరు ఏది అడిగినా సరే వాక్యానుసారంగా అడుగుతారు. హృదయంలో వాక్యము లేకపోతే అనవసరమైనవి అడిగేస్తాం, కొన్ని సందర్భాల్లో అడ్డమైన వాటిని కూడా అడిగేస్తాం, ఫలితంగా ఆపదలు కొని తెచ్చేసుకుంటాం. దేవుడు చక్కని మాట అన్నాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉంటే మీకు ఏది కావాలో చెప్పండి, అది నేను చేస్తాను. దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు మనం ఏది కోరినా సరే వాక్యానుసారంగా కోరుతాం. అలా వాక్యానుసారంగా ప్రార్థన చేసి వాక్యానుసారంగా జవాబులు పొందుకొని వాక్యానుసారంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రండి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒక ఇంటిలో ఏ బిడ్డ అయితే బలహీనంగా ఉంటుందో ఉంటాడో ఆ బిడ్డ మీదే కదా తల్లి మనసంతా, తండ్రి మనసంతా. అలాగే జీవితంలో ఓడిపోయిన మా మీదే కదా నాయన నీ శ్రద్ధంతా. ఈ వాస్తవాన్ని సత్యాన్ని గ్రహించి నువ్వు మమ్మల్ని బహుగా ప్రేమించే దేవుడు అని, మూడు బారిన జీవితాలను పట్టించుకునే దేవుడు అని, నాయన అనారోగ్యంతో ఉన్న శరీరాన్ని స్వస్థపరిచే దేవుడు అని, అడుగంటి పోయిన బ్రతుకును పొంగి పొర్లే విధంగా చేయగలిగిన దేవుడు అని నాయనా ఎరిగి నిన్ను స్తుతిస్తున్నావు, ఘనపరుస్తున్నావు. అలాగే ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. వాళ్ళ బలహీనత ఏమిటో నాయన వారికంటే నీకు ఎక్కువ తెలుసు. మా బలహీనతలు ఏమిటో, మా లోపాలు ఏమిటో మాకంటే నీకు బాగా తెలుసు నాయన. అన్నీ చూసే దేవుడు, అన్నీ ఎరిగిన దేవుడు నాయన. కాబట్టి అడుగుతున్నానయ్యా, మా బలహీనతలో బలాన్ని ఇవ్వండి. నీ సన్నిధిలో మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి నాయన నీ చిత్తమునే జరిగించండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళా రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. Oh, oh, oh.